ప్రజలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నగర మాజీ మేయర్ బొంతూరు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్లో మానవహారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, బన్నాల గీత, ప్రవీణ్ ముదిరాజులతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొంతూరు రామ్మోహన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజలపై లైంగిక వేధింపుల కేసులో తమ ఎంపీని కాపాడుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ చౌరస్తాలో స్థానిక కార్పొరేటరు బన్నాల ప్రవీణ్ గారు, అదేవిధంగా గౌరవ ఎక్స్ మేయర్ డాక్టర్ బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మహిళలకు జరుగుతున్న ఈ అగాధ్యాలపైన మేమందరం కూడా మానవహారం చేసి తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. మనందరికీ కూడా తెలుసు, శాంతి భద్రతల విషయంలో, అదేవిధంగా మహిళా భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా ఉంటున్నది. అయినప్పటికీ కూడా ఈరోజు కేంద్రంలో వారు ఉండి మహిళల పట్ల, మహిళా రెజ్లర్ల పైన చేసిన నిన్న మొన్న అగత్యాలు నిజంగా తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాము. మొదటి నుంచి మహిళల పట్ల చిన్న చూపు, మహిళల పట్ల వాళ్ళు చేస్తున్న ప్రవర్తన మాకు నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది ఒక మహిళగా. సో పొద్దున లేస్తే 4 గంటల నుంచి మహిళా రెజ్లర్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ గ్రౌండ్లో ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు జాతికి నిజంగా, దేశానికి గర్వకారణంగా మహిళలు ఈరోజు స్పోర్ట్స్ విభాగంలో మహిళలు ముందరికి వస్తూ ఉంటే, మన దేశానికి వన్నదేస్తూ ఉంటే అట్లాంటి మహిళలను కూడా వదలని బీజేపీ ప్రభుత్వం ఈరోజు బ్రిజ్ భూషణ్ గారు ఏదైతే చేస్తున్నో బాజాబ్దా తప్పు చేసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు ఈరోజు. సో ఆయనను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఆయనను శిక్షించే వరకు కూడా మేము తీవ్రంగా ఇదే విధమైన ఆందోళనలు చేస్తూ ఉంటాం.
సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో మహిళా భద్రతల విషయంలో షీ టీమ్స్ అదే విధంగా మహిళా భరోసా సెంటర్స్ కౌన్సిలింగ్స్ అండ్ మహిళా పోలీస్ స్టేషన్లు పెడతా ఉంటే ఈ రోజు మేము చేస్తున్న ప్రోగ్రామ్స్ ఓర్వలేక మా మీద బురద జల్తా ఉంటే మరి ఈ రోజు మీరేం చేస్తున్నారు మహిళలకు మీరేం భద్రత కల్పిస్తారని మేము క్వశ్చన్ చేస్తాను ఖచ్చితంగా బిజ్రిభూషణ్ వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేంత వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ముక్తఖండం తోటి ఈ విధంగానే మేము ధర్నాలు నిరసనలు చేస్తామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ అందరికీ నమస్కారం మరి ఈ రోజు ఉప్పల్ చౌరస్తాలో మరి ఎక్స్ మేయర్ బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే రెజ్లింగ్ మరి ఇండియా ప్రెసిడెంట్ అయిన బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ఉన్నాడో మరి లేడీస్ పైన మహిళల పైన లైంగికంగా మరి ఏదైతే ఇబ్బంది వేధిస్తా ఉన్నాడో లైంగిక వేధింపులకు గురి చేస్తా ఉన్నాడో మరి వారికి న్యాయం జరగాలని చెప్పేసి వారికి సంఘీభావం తెలిపే ఉద్దేశంతో మరి ఈరోజు ఉప్పల్ చౌరస్తాలో మరి స్పోర్ట్స్ ప్లేయర్స్ తోటి మరి అదే విధంగా నాయకులతో టీఆర్ఎస్ పార్టీ నాయకులందరితో కలిసి ఒక మానవ హారం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ ఉప్పల్ చౌరస్తా నుంచి మేము వారికి సంఘీభావం తెలపాలన్న ఉద్దేశంతో మరి ఇది చేస్తూ ఉన్నాము మరి మోడీ ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి స్లోగన్లు గొప్పగా చెప్తా ఉన్నది కానీ మరి నిజంగా కూడా ఎక్కడ కూడా మహిళలకు మరి రక్షణ లేకుండా మరి జరుగుతూ ఉన్న విషయం మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు వారు బయటికి వచ్చి వారు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు మా పైన వేధింపులు జరుగుతూ ఉన్నాయి లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వారు వచ్చినా కూడా వారిని పట్టించుకోకుండా గత 3 నెలల నుంచి వాళ్ళు తిరుగుతూ ఉంటే కూడా ఎక్కడ కూడా పట్టించుకోకుండా కూడా కనీసం వారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ లాడ్జ్ చేయకుండా మరి వాళ్ళ పవర్ని అంతా కూడా మరి మహిళలపైన ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను నేను ఒకటే కోరేది మహిళలకు రక్షణ కల్పించలేని బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి కేసీఆర్ వైపు చూడాలి తెలంగాణ రాష్ట్రం వైపు చూడాలి కేసీఆర్ గారు ఒకవైపు మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఏదైతే స్పోర్ట్స్లలో గోల్డ్ మెడల్ తీసుకొని వస్తే వాళ్లకు ప్రోత్సాహంగా వాళ్లకు ఉద్యోగాలు కానీ ప్లాట్లు కానీ వాళ్ళకు ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకుపోతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంకోవైపు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఉన్నదో వాళ్ళ ఎంపీలను కాపాడుకోవడానికి వాళ్ళ లీడర్లను కాపాడుకోవడానికి మహిళలను సైతం లెక్క చేయకుండా మరి మీరు చేస్తా ఉన్న నిరంకుశ పాలనకు మరి మహిళలే అంతం చేస్తారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము మేము గట్టిగా ఇక్కడి నుంచి ఉప్పల్ చౌరస్తా నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాము వెంటనే బ్రిజ్ భూషణ్ని అరెస్ట్ చేసి మరి ఆ మహిళ ఏదైతే ప్రజలకు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నాం లేకపోతే కనుక మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున దేశం అంతా కూడా మరి ఇదే రకంగా అందరం కూడా ఆ అమ్మాయిలకి మేము అండగా నిల్చొని మరి అమ్మాయిలకు న్యాయం జరిగే విధంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ నిరసనలన్నీ తెలుపుతామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ మరి స్థానిక కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్ గారు మరి సీనియర్ నాయకులు మేకల హనుమంత్ రెడ్డి గారు మరి గంధం నగేష్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరి గొల్లు రంజయ్య గారు మరి చెర్లపల్లి కార్పొరేటరు మరి శ్రీదేవి గారు మరి మేకల మధు గారు వంజరి ప్రవీణ్ గారు అదేవిధంగా గోపిచాంద్ గారు మరి ఇక్కడ క్రీడాకారిణులు మహిళా లీడర్లు మహిళలు మరి పెద్ద ఎత్తున యూత్ మరి వివిధ ప్రాంతాల నుంచి స్పోర్ట్స్ క్రీడాకారులు క్రీడాకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది దేశవ్యాప్తంగా మరి వాళ్ళ పెద్ద పెద్ద స్లోగన్లు ఇచ్చుకుంటూ ఇలా భరత మాతకు మేమే ముద్దు పెట్టలేం శివాజీకి మేమే ముద్దు పెట్టలేం మరి ఇలా మహిళల్ని మేము తప్ప ఎవరు రక్షించలేరు ఎవరితోటి కాదు అని చెప్పి ప్రగల్భాలు పలికే నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇలా మహిళలకు మరి ఇలా అన్యాయం జరుగుతూ ఇలా స్పోర్ట్స్ ఆడడానికి ఇళ్ళకి వెళ్ళి ధైర్యంగా బయటకు వచ్చి మరి ఇలా భారతదేశానికి వన్నె తెచ్చి ప్రాతినిధ్యం వహించి ఒలింపిక్స్ మెడళ్ళు మరి దేశ విదేశాల్లో మరి ధైర్యంగా ఇల్లు వదిలి బయటికి రావాలంటేనే మరి రాలేని పరిస్థితులలో మరి వాళ్ళ స్వతంత్ర భారతంలో భారతదేశానికి వన్నె తెచ్చే మహిళా రేజర్లకు అన్యాయం జరిగింది అఘాయిత్యం జరిగింది అత్యాచారం జరిగిందంటే సాక్ష్యం ఎక్కడుందని అడుగుతున్నారు ఇలా మహిళ మరి ఇంటర్నల్గా రూములో మరి వాళ్ళ అత్యాచారం జరిగిన దానికి సాక్ష్యాలు సీసీ కెమెరాలు ఎక్కడ కూడా ప్రూఫ్స్ ఉండవు ఇలా ఒక మహిళ అత్యాచారం జరిగితే ఇలా ఆమె సిగ్గు విడిచి చెప్పుకున్నదంటేనే మరి ఇలా అత్యాచారం అగాత్యం జరుగుతున్న చెప్పుకుంటుంది అనేది ఇలా భారతదేశ సాంప్రదాయాల ప్రకారం అందరికీ కూడా తెలుసు మరి ఇలా సాక్ష్యం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ మెడల్స్ అన్ని ఇసిరేసినా మీ అవార్డులన్నీ తీసేసినా కూడా ఇదే రకమైన అగాత్యాలు చేసేవారిని మేము విట్నెస్ చేస్తామని చెప్పి మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ చెప్పడం మరి దానికి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి గతంలో కూడా మరి పక్క రాష్ట్రంలో కూడా ఇదే రకంగా చేస్తే వారికి శిక్ష వేస్తే కూడా వారికి శిక్ష వేయకుండా మరి వారికి సపోర్ట్ చేయడం వారికి పూలదండలు వేసి రిసీవ్ చేసుకోవడం ఇలా బీజేపీ మరి నాయకత్వం బీజేపీ ప్రభుత్వ విధానం మరి ఇలా అగాత్యం అత్యాచారాలు చేసే నాయకులకే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మీ మరి ఇలా
పైచాచిక ఆనందం పైచాచిక నాయకత్వం ఏదైతుందో దాన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాం ఇలా ఉప్పల్లో ఇక్కడ ముక్త కంఠం తోటి మరి ఇలా బిఆర్ఎస్ నాయకులే కాకుండా మరి ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు మరి ఇలా క్రీడాకారులు మహిళలు కూడా పెద్ద ఎత్తున కదిలొచ్చి ఇలా ఏదైతే రిజర్వులపైన మరి ఇక్కడ అత్యాచారం జరిగిందో వారిని బ్రిడ్జిభూషణ్ అరెస్ట్ చేసే వరకు వారి వెన్నంటే మేము ఉన్నామని చెప్పి వారికి ఇలా మోరల్ సపోర్ట్ చేయడానికి మరి ఎక్కడి వరకైనా మరి దీన్ని మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇలా ఏదో తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల సిద్ధచిత్తుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇలా ఐటీ మంత్రి మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడికక్కడికి ఆధునిక టెక్నాలజీ తోటి మహిళలకు మరి ఎక్కడికక్కడికి అండదండలు ఉండి మరి రక్షణ కల్పిస్తుంటే మరి ఇవాళ సిగ్గు సిగ్గుగా భారత ప్రభుత్వం ఒక ఎంపీని రక్షించడానికి అగాత్యాలు అత్యాచారాలు చేసి ఎన్నికేయడానికి అరెస్ట్ చేయడానికి వెనుకాడుకుంటూ చేస్తున్న ఈ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ మరి ఇలా మహిళా రేజర్లకు ఎక్కడ అన్యాయం జరిగినా మరి మేము సంఘీభావం తెలుపుతామని చెప్తూ మరి ఇక్కడ సంఘీభావం తెలుపుతానికి వచ్చిన ముఖ్య నాయకులకు మరి వాళ్ళ మహిళలకు మరి క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఎప్పుడు ఎలాంటి అగాత్యాలు అత్యాచారాలు జరిగినా ఎక్కడ అన్యాయం జరిగిన మహిళలకు మేము ముందుంటామని చెప్పి బ్రిడ్జిభూషణ్ను వెంటనే అరెస్ట్ చేయాలి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నా పేరు స్నేహ. మెడల్స్ వచ్చినప్పుడు సపోర్ట్ చేయడమే కాదు, వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలంటే కూడా ఫస్ట్ ఉండాలి మనం హెల్ప్ చేయడంలో. సో ఇట్లాంటిది ఇంకొకసారి రిపీట్ కాకుండా చూడాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.